అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. కార్తీక మాసంలో నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయకపోతే మహాదోషమని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వారు ఏం చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందో ఆ పురాణ రహస్యాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం ఉంటే అది కార్తీకమవుతుంది. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని కృతికలు అనే ఋషిపత్నులు పెంచడం వలన వారి పేరుతో ఉన్న కార్తీకం అంటే ఆ మహాశివుడికి చాలా ఇష్టం. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారి ఇంట దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడుతాయి. నరదిష్టి, నరఘోష తగలకుండా ఉంటుంది. కార్తీక పురాణంలో దీపారాధన గురించి ఇలా వివరణ ఉంది. ఇది వింటే కోటి యజ్ఞాలు చేసినంతటి ఫలితం కలుగుతుంది. పూర్వం కళింగదేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాధ్యాయాన్ని, సాయం సంధ్య వందనాలు మర్చిపోయి క్రూరంగా జీవించేవాడు. అడవిలో బాటసారులను దోచుకునేవాడు. అతడి భార్య సుశీల మాత్రం చాలా ఉత్తమురాలు. ఒకరోజు అడవిలో మందరుడు ఒక బ్రాహ్మణుని చూసి కత్తితో బెదిరించి చెట్టుకు కట్టేసి సొమ్ము మొత్తం దోచుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు కూడా మిత్రుణ్ణి మోసగించి డబ్బు అపహరించాడు. అక్కడికి ఒక బోయవాడు వచ్చి ఈ ఇద్దరు బ్రాహ్మణుల్ని చంపి సొమ్ము మొత్తం దోచుకున్నాడు. ఇక ఆ బోయవాడు చెట్టు కిందనే నిద్రపోతూ ఉండగా ఒక పులి అతనిపై దాడి చేసింది. బోయవాడు అతని దగ్గర ఉన్న కత్తితో పులిని పొడిచాడు. ఆ పోరాటంలో పులి, బోయవాడు ఇద్దరూ కూడా చనిపోయారు. ఇద్దరు బ్రాహ్మణులు, బోయవాడు, పులి ఒకే చోట మృతి చెంది యమలోకానికి వెళ్లారు. ఇక యమధర్మరాజు వారి పాపాలకు భయంకరమైన పురుగులు ఉన్న ఒక చీకటి గదిలో పడేశాడు. వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు ఒక ఋషి బ్రాహ్మణుడి భార్య అయిన సుశీల ఇంటికి వచ్చి ఈరోజు కార్తీక పురాణం చదవాలని, తన దగ్గర ఉన్న నూనె ఇస్తానని, ఒత్తి ఒకటి చేసివ్వమని సుశీలని అడిగాడు. ఇక సుశీల ఎంతో సంతోషంతో తనింట్లో పురాణ పఠనానికి, దీపారాధనకు ఏర్పాట్లు చేసి ఇంటింటికి వెళ్ళి అందరినీ పురాణ శ్రవణానికి, దీపారాధన పూజకు రమ్మని పిలిచింది. ఆ విధంగా ఆ కార్యక్రమం పూర్తి చేసి ఋషి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సుశీల మరణించగా సుశీలను విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయారు. విష్ణులోకానికి వెళ్లే దారిలో నరకంలో తన భర్తను, బ్రాహ్మణుణ్ణి, బోయవాడిని, పులిని చూసి వారి రోదన విని కారణమేంటని విష్ణుదూతలను అడిగింది. విష్ణుదూతలు వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్పారు. వీరికి ముక్తి ఎలా లభిస్తుంది అని విష్ణుదూతలను అడగగా, నీవు పురాణ శ్రవణ ఫలాన్ని, ఒత్తిని, ప్రమిదను, పురాణాన్ని వినడానికి జనాలను పిలిచిన ఫలాన్ని వీరందరికీ ఒక్కొక్కరికి దారపోస్తే వారు నరకలోకం నుండి బయటపడతారని చెప్పారు. అలా ఆమె చేయగా వారి పాపాలు నశించి తనతో పాటు సుశీల భర్తని, బ్రాహ్మణుణ్ణి, బోయవాడిని, పులిని విష్ణులోకానికి తీసుకువెళ్లారు. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకి ఇంతటి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందుకే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకానికి, శివలోకానికి వెళ్తారు. వెళ్ళి స్వర్గలోక సుఖాలను అనుభవిస్తారు. అలా కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు దేవాలయంలో వెలిగించిన అనేక దీపాలను కనులతో చూసినా చాలు, కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది. లేదా కార్తీక పురాణాన్ని విన్నా చాలు, అంతటి పుణ్యం కలుగుతుంది. లేదా శివాలయంలో ధ్వజస్తంభం కింద ఉన్న దీపాన్ని చూసి నమస్కరించుకున్నా చాలు, కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. లేదా కోటి దీపోత్సవాన్ని కళ్ళతో చూసినా చాలు, అంతటి మహాపుణ్యం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న దిష్టిదోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివలోకం, విష్ణులోకం ప్రాప్తిస్తుంది.